జిల్లాలో కరోనా వైరస్ కారణంగా ఎన్నాళ్లు మూసి ఉంచిన స్కూళ్లను పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 5వ తేదీ నుండి జిల్లాలో పాఠశాలలు ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 31వ తేదీ నాటి స్కూళ్లలో నాడు నేడు పనులు పూర్తవుతాయని తెలిపారు. ఈ సంవత్సరం నుంచి ఎల్కేజీ యూకేజీ ప్రీ ప్రైమరీకి సంబంధించినటువంటి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా చిన్నప్పటి నుంచే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. అన్ని ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధించేందుకు పాఠ్యాంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రభుత్వం ప్రింట్ చేసిందన్నారు. విద్యకు సంబంధించి పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలానే ఆన్లైన్ విద్యాబోధనల్లో ప్రైవేట్ స్కూళ్లు అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిపై విచారిస్తున్నామని తెలిపారు. ఆన్లైన్ విద్యాబోధనల్లో ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణయాల ప్రకారమే పాఠశాలలు నడుచుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేసిన స్కూల్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్-19 కారణంగా పాఠశాలలు ఇప్పటివరకు మనం తెరవలేదు. సెప్టెంబర్ 5 నుంచి పరిస్థితులు బాగుంటే సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు తెరవడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది. మరి దానికన్నా ముందు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను రిలీజ్ చేయడం జరిగింది. 27వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఆగస్టు 4వ తేదీ వరకు ఈ క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. ఈ క్యాలెండర్ ప్రకారము ప్రతి ఉపాధ్యాయుడు కూడా విద్యార్థి వారిగా ఒక ప్రణాళికను తయారు చేసుకోవడం, తర్వాత వచ్చేసి తల్లిదండ్రుల కమిటీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి విద్యార్థులకు ఈ దూరదర్శన్ ద్వారా జరిగే పాఠ్యాంశాల్లో చూసే విధంగాను, తర్వాత వాళ్ళు చేసే హోంవర్క్ను పాఠశాలలో ఉన్న టీచర్లకు చూపించి కరెక్షన్ చేసే విధంగాను క్యాలెండర్ను రూపొందించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోనే అడ్మిషన్స్ కూడా చేసుకోమని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి అడ్మిషన్లు అన్నీ కూడా తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా కనుక్కొని స్టూడెంట్ ఏ పాఠశాలలో చేరుతారో ఆ పాఠశాలను నమోదు చేసుకోవడం, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయునికి తెలియచేయడం అనేది జరగాలి. అంతేగాని పిల్లలను స్కూల్కు రప్పించి అడ్మిషన్స్ అనేది చేసుకోకూడదు. తర్వాత ఈ ఆన్లైన్ క్లాసులు గురించి చాలామంది అనేక రకాలుగా చేసి ఫీజులు వసూలు చేస్తున్నారు అని మా దృష్టికి వస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఏవైతే నిబంధనలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు అనేది నిర్వహించాలి. ముఖ్యంగా అది మన పాఠ్యాంశాలకు అనుగుణంగానే ఉండాలి తప్ప వేరే విధంగా ఉండకూడదు.